నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను రంజిత్ మునుగోడు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆ ప్రచారం అయితే హోరాహోరీగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పూర్తి స్థాయిలో చూడొచ్చు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన క్యాంప్ కాడ ఉన్నాం పూర్తిగా కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతల ప్రచార సరళి కోసం ఏకంగా ఆర్మీకి సంబంధించిన బేస్ క్యాంపులలో కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేసి ఇందులో బస చేసేందుకు వీలుగా ఇటు మరోవైపుగా చూడొచ్చు క్యాంప్ ఆఫీస్ అంటే మీటింగ్లకు సంబంధించిన సరళి దాంతోపాటు తాత్కాలికంగా ఉండేందుకు ఆ సెట్లతో పాటు ఏర్పాటు చేయడం జరిగింది మరోవైపు కూడా ఇక్కడ భోజన వసతికి సంబంధించి కూడా వర్షం నుంచి ఎండం నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తానికి మునుగోడు నియోజకవర్గంలో భారీ స్థాయిలో కూడా ఆ సెమీఫైనల్ గేమ్ ఇక్కడ ఆడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో కీలకంగా మారిన మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి ప్రచార సరళికి సంబంధించి ఆ భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందో ఒకసారి మీరైతే పూర్తిగా కళ్ళ కట్టినట్టుగా చూడొచ్చు అందరూ నేతలు కూడా ఇక్కడే బస చేయడం ఇక్కడ నుంచే కూడా ప్రచార సరణి కొనసాగించడం మునుగోడు నుంచి కూడా రోజుకో మండలానికి సంబంధించి ఇన్ఛార్జీలను వేయడం జరిగింది వారి షెడ్యూల్ ప్రకారం వీళ్ళు వెళ్తున్నారు మధ్యలో ఇక్కడ లంచ్కి సంబంధించిన విరామ సమయంలో కూడా ఇక్కడికి వచ్చి వారు బస్సు చేసి లంచ్ చేసిన తర్వాత కూడా కార్యక్రమాలు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కూడా రాష్ట్రంలో ఇంతవరకు ఎన్నో ఎన్నికలను చూసాం కానీ ఇది ప్రతిష్టాత్మకమైన ఎన్నికని నేను ఎందుకంటున్నా అంటే ఒకసారి చూడండి ఇది విపత్తు సమయంలో నిర్వహణకు సంబంధించిన బేస్ క్యాంపుల్లో ఏర్పాటు చేస్తారు ఆర్మీకి సంబంధించి ఆ స్థాయిలో కూడా ఏర్పాటుకి సంబంధించి ఒకసారి చూడొచ్చు దాంతో పాటుగా ఆ తాత్కాలిక షెడ్ సంబంధించి ఏ స్థాయిలో ఏర్పాటు చేశారు ఈ రెండు షెడ్ల కంటే చూస్తే తెలుస్తుంది సో కాస్ట్లీ ఎన్నిక అంటే ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది మొత్తానికి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి మరి భౌతవ్యం ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి చూస్తూనే ఉండండి వైఆర్టీవీ సైనింగ్ అప్రాంట్